ప్రభుత్వం మాధవరంలో ఏర్పాటు చేస్తున్న ఐకేపీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని వెంటనే గుర్తించి వారికి సరైన వేతనాన్ని అందజేయాలని చేస్తున్న దీక్షలకు సిపిఐ మద్దతు తెలిపింది. కోనరావుపేట మండలంలోని ఐకేపీ కేంద్రం వద్ద జరుగుతున్న దీక్షలకు సిపిఐ తమ మద్దతును ప్రకటించింది. కోనరావుపేట మండల కేంద్రంలో ఐకేపీ సిబ్బంది జరుగుతున్న ఆహార దీక్షకు సిపిఐ మద్దతు తెలిపింది. కాగా దీక్ష సెంటర్ వద్ద వారు నిర్వహిస్తున్న సమ్మెకు సిపిఐ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, విమల తదితరులు మద్దతు తెలుపుతూ ప్రభుత్వం వెంటనే వారికి సహకరించి వారి డిమాండ్ నెరవేర్చాలని కోరారు. ఈరోజు ఐకేపీ ఈఓఏల సమ్మెకు మద్దతుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వీరిని సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పని భద్రత కల్పించాలని, అట్లాగే తదితర డిమాండ్లతో వీరు సమ్మెకు పోవడం అనేది జరిగింది. ప్రభుత్వము వీరి పట్ల నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వానికి బ్యాంకులకు వారధిగా ఉండి ఈరోజు బ్యాంకుల లావాదేవీలు జరుగుతున్నాయంటే ఈ మహిళా సంఘాల ద్వారానే, ఈ ఐకేపీ విఈఓల ద్వారానే ఈ బ్యాంకుల లావాదేవీలు అధికంగా జరగడం అనేది జరుగుతుంది. ఇటు పేద ప్రజలకు ఇటు లోన్లు ఇప్పించుకుంటూ వాళ్ళకు సేవ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వానికి కూడా ఏ ప్రభుత్వ పథకాలు ఇచ్చినా గ్రామాల్లో వీళ్ళతోనే సేవలు వెట్టి చాకిరి చేయించుకోవడం అనేది జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వము ఏ మీటింగ్ పెట్టినా మండలంలో మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేలు వచ్చినా వీరి ద్వారానే ప్రజలు మద్దతు కొరకు వీరి ద్వారానే జనాన్ని తరలించి వారికి మద్దతు చూపించడం అనేది జరుగుతుంది. అటువంటి ఈ విఏలకు ప్రభుత్వం వండి చేయి చూపించడం అనేది సిగ్గుసేటు. వారికి ఎంతో మెజార్టీ చూపించే ఈ విఏలకు వెంటనే వీరికి జీతాలు పెంచాలి, పని భద్రత కల్పించాలి, చెరుపు ఉద్యోగులుగా గుర్తించాలని మేము సిఐటిగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ సిఐటిగా వీరికి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున పోరాటం చేసి వీళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుంటామని చెప్పడం జరుగుతుంది. ఏపీ విభోగులను చెరుపు ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలని చెప్పి, సాధారణ బీమా పథకం వర్తింపజేయాలని పలు డిమాండ్లతో ఐకేపీ విఓలు నిర్వాహక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మెకు ఈరోజు కోనరావుపేట మండల కేంద్రంలో చేసినటువంటి ఈ సమ్మెకు సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేసి సంఘీభావం తెలియడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద మహిళల అభ్యున్నతికి కృషి చేసే విధంగా మరి ఐకేపీ విఓలు పనిచేయడం జరుగుతూ ఉంది. వారిని ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లే విధంగా, వారికి మరి స్వయం ఉపాధికి లోన్లు ఇప్పించి వారిని రికవరీ చేసే విధంగా ఎంతో కష్టనష్టాలకు వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది 20 సంవత్సరాలుగా. మరి అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వీరిని చెరుపు ఉద్యోగులు గుర్తించాలని చెప్పి అనేక సార్లు మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినా కూడా పట్టించుకొని పాపన పోలేదు. పట్టించుకోకపోవడం వల్లనే మరి ఈరోజు నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి దాదాపు 18,000 మంది ఈ ఐకేపీ విఓలు ఈరోజు సమ్మెలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీరిని డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.